డాక్టర్ గారు, పెరోనిస్ డిసీజ్ అంటే ఏంటి? పెరోనిస్ డిసీజ్ అంటే ఏంటంటే పురుషాంగంలో పురుషాంగంపై మన పురుషాంగంలో 3 రకాల కండరాలు ఉంటాయండి. సిలిండ్రికల్ మజిల్స్ ఉంటాయి. సిలిండ్రికల్ ఒక సిలిండర్ లాగా మన ఇప్పుడు సిగరెట్లు ఉంది సరే, ఆ సిగరెట్లు ఉన్న షేప్లో 3 కండరాలు ఉంటాయి. పైన 2 కండరాలు, కింద ఒక కండరం. ఈ 3 కండరాలు కలిపి ఒక ఫేషియా, బక్స్ ఫేషియా అంటాం, ఆ చుట్టూంచుతుంది. 3 కలిపి పైన 2 కింద 1 ఇలా ఉంటుంది. దీనికి కల్పించడం ఎలా? ఈ సిలిండ్రికల్ మజిల్స్ కార్పరా కవరదా, కార్పరా స్పాంజియోజా, ఇవన్నీ సాగుతాయి, ఉబ్బుతాయి, సాగుతాయి. ఇలాస్టిక్ మజిల్స్ అన్నమాట. అలాగే దీని మీద చుట్టుండేండి ఆ బక్స్ ఫేషియా కూడా సాగేదే, ఇలాస్టిక్ అది కూడా సాగుతుంటుంది. అయితే ఏమవుతుందంటే కొంతమందికి కొన్ని ఒక స్పష్టమైన కారణం మనకు తెలియదు, అది కొంతమందికి షుగర్ ఉంటే కారణం అవుతుంది, కొంతమందికి ఇంజురీస్ ఉంటే కారణం అవుతుంది, కొంతమందికి ఏమైనా దెబ్బ తగిలితే అది అవుతుంది. అలాంటి కేసు ఏమీ లేకుండా ఇడియోపతి కండం ఏం లేకుండా కూడా ఈ పైన ఫేషియా మీద ఆ ఫైబ్రస్ ఇష్యూ గట్టిపడిపో ఫైబ్రోసిస్ వస్తుందని వచ్చేసి బిగపడేస్తుంది, ఇంకా సాగదు. మామూలుగా చూసినప్పుడు పురుషాంగం నార్మల్గానే ఉంటుంది, ఏమి డిఫరెన్స్ ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ ఎరక్షన్ వస్తుందో, అంగం గట్టిపడుతుందో, గట్టిపడేప్పుడు ఇది సాగదు, సాక అక్కడ గుంటలా పడుతుంది. పైగా కొంతమంది వంగుతుంది, వంగిపోతుంది, సొట్ల సొట్లగా ఉంటుంది. పెరోనిస్ డిసీజ్లో పురుషాంగం 3 చోట్ల జరిగింది, 3 చోట్ల సొట్లు కనబడతాయి. ఎందుకని? అది ఎక్స్పాండ్ అవ్వదు, దీన్ని నొక్కేస్తుంది లోపల వంటి ఆ ఇలాస్టిక్ టిష్యూని ఎక్స్పాండ్ కాకుండా అణిచేస్తుంది. పైగా పెయిన్ కూడా వస్తుంది, కొంతమందికి పెయిన్గా కూడా అనిపిస్తుంది, నొప్పి కూడా వస్తుంది అన్నమాట. దీన్ని పెరోనిస్ డిసీజ్ అంటాం. అది కొంతమందికి ఏమో ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది, మొదట్లో కొద్దిగా వచ్చిన తర్వాత సెట్ అయిపోతుంది. కొంతమంది మాత్రం అలా పర్మనెంట్గా ఉండిపోతుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది. దాని ఎండా 1-4 సొట్లు ఏర్పడతాయి. సోడా బుడ్డికి వెళ్ళే సొట్లు ఉంటాయో, ఆ రంగు సొట్లు కూడా పడతాయి. కానీ మామూలుగా పురుషాంగం స్తంభించి 6 అంగుళాలు ఉండేది ఉంటుంది సరే, పెరోనిస్ డిసీజ్ వాళ్ళకి 6 అంగుళాలు ఉండదు, 4 అంగుళాలు అయిపోదు, అంత తగ్గిపోతుంది, సైజు కూడా తగ్గిపోతుంది. ఎందుకని? ఈ సాగదు కనుక, సాగే గుణం కోల్పోతుంది. పైన నొక్క బక్స్ పేషి అనేది దాన్ని అణిచేస్తుంది అన్నమాట, పెరగకుండా దాన్ని చేస్తుంది.